This conference will now be recorded. Hi friends, welcome back. This session lo mano futures gurinchi okasari discuss cheddam. Rep options ki velle mundu kodiga basics deeniki futures ki sambandhi telusukunnatlayite options meeku kodiga easy ga ardham avutundi. Futures already మనం క్యాష్ మన బిగినింగ్ బేసిక్స్ గురించి డిస్కస్ చేయ స్టాక్ మార్కెట్ బేసిక్స్ గురించి ఎప్పుడైతే మనం మాట్లాడామో అప్పుడు మనం ఏమనుకున్నాం స్టాక్ మార్కెట్ బేసిక్స్ గురించి మనం డిస్కస్ చేసినప్పుడు క్యాష్ మార్కెట్ షేర్ మార్కెట్ అంటే ఏంటి అందులో ఉండే రకాలు ఏంటి అనేది డిస్కస్ చేసుకున్నాం కదా లెట్ మీ ఓపెన్ ద డాక్యుమెంట్ సో దట్ ఓకే సో చూడండి ఇక్కడ షేర్ మార్కెట్ గురించి మనం డిస్కస్ చేసినప్పుడు మార్కెట్ టైప్స్ క్యాష్ మార్కెట్ డెరివేటివ్స్ మార్కెట్ డెరివేటివ్స్ లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ రెండు ఉంటాయని అనుకున్నాం కదా యాక్చువల్ ఇక్కడ ఎస్ఎం లైవ్ డాట్ ఇన్ ఇది ఇంతవరకు ఎవరు అడుగుతారు అనుకున్నాను ఎవరు ఒక్కరు కూడా అడగల ఎంఎస్ఆర్ లైవ్ డాట్ ఇన్ ఎస్ఎం లైవ్ డాట్ ఇన్ ప్రతి స్లైడ్లో కూడా యాక్చువల్లీ వస్తున్నాయి ఇంతవరకు ఏంటి సార్ విజయస్ అకాడమీ తెలుసు కానీ ఇది ఎందుకని ఎవరు అడగలేదు శ్రీనివాస్ మచ్చ అలాగే ఎందుకు అనుకోవాలి స్టాక్ మార్కెట్ లైవ్ అనుకోవచ్చు కదా యాక్చువల్లీ ఆగస్ట్ 15th మనం లైవ్ మార్కెట్ సెషన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం ఆల్రెడీ కొంతమందితో నేను డిస్కస్ చేశాను పర్సనల్గా ఇప్పుడు ఇంతవరకు నడుస్తున్నది ఆఫ్ మార్కెట్ ఆఫ్ ద మార్కెట్ ఆఫ్టర్ మార్కెట్ అవర్స్ మనం ట్రైనింగ్ తీసుకుంటున్నాం ఆ ఫ్యూచర్లో లైవ్ మార్కెట్లో ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేద్దామని చూస్తున్నాం సో అప్పుడు ఏమవుతుంది అంటే ఐ విల్ బీ ఆన్ లైవ్ మార్నింగ్ 9 to 4 నేను లైవ్లో ఉంటాను సో అందువల్ల జగదీష్ అన్నట్లు ఎస్ఎం లైవ్ అంటే శ్రీనివాస్ మచ్చ లైవ్ అనొచ్చు లేదంటే స్టాక్ మార్కెట్ లైవ్ ఓకే సో ఆగస్ట్ 15th అనుకున్నాం వెబ్సైట్ కొద్దిగా డిజైనింగ్ డిలే అయ్యింది సో మేబీ సెప్టెంబర్ 1 నుండి అది స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తాను అదర్వైజ్ సెప్టెంబర్ కొద్దిగా టైం తీసుకోవచ్చు బికాస్ అది కంప్లీట్గా మెంబర్షిప్ ఏరియా లాగా డిజైన్ చేస్తాను వెబ్సైట్ని దట్స్ వై వీఆర్ టేకింగ్ సమ్ టైమ్ ఓకే మేబీ సెప్టెంబర్ 1 సెప్టెంబర్ 20 ఈజ్ మై బర్త్డే సో ఆ రోజైనా సరే లాంచ్ చేయడానికి స్కోప్ అయితే ఉంది సో అందువల్ల ఈ వీడియోస్ ఎలాగో లైవ్లోనే ఉంటాయి యూట్యూబ్లో ఉంటేనే కనుక ఉంటాయి కనుక ఎస్ఎం లైవ్ డాట్ ఇన్ అనేది తీసుకోవడం జరిగింది ముందు ఎంఎస్ఆర్ లైవ్ అనుకున్నాం బట్ అగైన్ వి థాట్ లైక్ వి టుక్ ఎస్ఎం లైవ్ డాట్ ఇన్ ఓకే సో దట్స్ ఇట్ ఫర్ దట్ ఈస్ ద స్టోరీ బిహైండ్ దిస్ ఎస్ఎం లైవ్ డాట్ ఇన్ అండ్ క్యాష్ మార్కెట్ అండ్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ డెరివేటివ్స్లో ఈ ఫ్యూచర్స్ అనేది దేనికనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం క్యాష్ మార్కెట్కి ఇన్సూరెన్స్ లాంటిది రైతుల దగ్గర నుండి అడాప్ట్ చేసుకున్నాం అనుకున్నాం ఒకసారి కావాలంటే మళ్ళీ ఆ వీడియో చూడండి చూస్తే మీకు ఐడియా వస్తుంది అయితే ఇప్పుడు దీని గురించి ఎందుకు డిస్కస్ చేస్తామంటే ఫ్యూచర్స్ అసలు క్యాష్ మార్కెట్కి ఫ్యూచర్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి క్యాష్ మార్కెట్ గురించి ఆల్రెడీ మనం దాని తర్వాత ప్రాపర్టీస్ డిస్కస్ చేసుకున్నాం యూ కెన్ బై ఎనీ నెంబర్ ఆఫ్ షేర్స్ క్యాష్ మార్కెట్లో డెలివరీ తీసుకోవచ్చు ఆ స్టాక్స్ని మీ డిమాట్ అకౌంట్లో పెట్టుకోవచ్చు అండ్ మీరు అన్నాళ్ళు కావాలంటే అన్నాళ్ళు హోల్డ్ చేసుకోవచ్చు ఫ్యూచర్స్కి వచ్చేసరికి మాత్రం అలా బై సెల్ చేసిన తర్వాత అది లాట్స్లో మాత్రమే చేయగలం అండ్ డెలివరీ ఈజ్ నాట్ పాసిబుల్ ఈ లాట్స్ అనేది ఏంటనేది కూడా మీకు పాత వీడియో అంతకుముందు వీడియోలో చూపించాను ఎన్ఎస్సి.com లోకి ఎన్ఎస్ఇండియా.com లోకి వెళ్ళి ఆ లాట్ సైజులో ఎక్సెల్ షీట్ ఉంటుంది డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకే సో ఇక్కడ డెలివరీ అనేది పాసిబిలిటీ ఉండదు అలాగే పొజిషన్స్ విల్ బి క్లోజ్డ్ ఆన్ కాంట్రాక్ట్ ఎక్స్పైరీ డేట్
ఆ ఎక్స్పైరీ డేట్ 1 మంత్ కాంట్రాక్ట్, 2 మంత్స్ కాంట్రాక్ట్, 3 మంత్స్ కాంట్రాక్ట్స్ ఉంటాయి. అవి కూడా లాస్ట్ వర్కింగ్ థర్స్డే ఆ కాంట్రాక్ట్ తాలూకు ఎక్స్పైరీ డే ఉంటుంది. ఇప్పుడు మన ఆగస్ట్ 2019 ఇప్పుడు తీసుకున్నట్లయితే ఆగస్ట్ 29th ఈజ్ ద లాస్ట్ వర్కింగ్ థర్స్డే, అది ఎక్స్పైరీ డే. ఓకే, అయితే ఈ క్యాష్ మార్కెట్ కి ఫ్యూచర్స్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? క్యాష్ మార్కెట్ లో ఏదైనా ఒక స్టాక్ వాల్యూ, సే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ తీసుకుందాం, 300 రూపీస్ ఉంది అనుకుందాం. ఎస్బీఐ వాల్యూ, షేర్ వాల్యూ 300 రూపీస్ క్యాష్ మార్కెట్ లో ఉందనుకుందాం. సాధారణంగా ఫ్యూచర్స్ రేటు క్యాష్ మార్కెట్ రేట్ కంటే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఫ్యూచర్స్ రేట్ అంటే ఎక్స్పైరీ డేట్ తాలూకా ప్రైస్ మీద క్యాలిక్యులేషన్ ఉంటుంది. సో ఈ రోజు నేను ఫ్యూచర్స్ లో ఎంటర్ అయ్యాను అనుకుందాం. ఫ్యూచర్స్ లో ఎంటర్ అయినప్పుడు యాక్చువల్గా ఇది కాంట్రాక్ట్ ఆగస్ట్ 29th మీద కౌంట్ అవుతుంటుంది. ఈ రోజు నేను ఇప్పుడు ఒక 1.5 లాక్ ఎంతో మార్జిన్ పే చేసి నేను బ్రోకర్ కి ఎంటర్ అయిపోతున్నాను. క్యాష్ మార్కెట్ లో మొత్తం మనీ పెట్టాలి, ఇక్కడ మొత్తం మనీ మనం పెట్టాకర్లేదు. ఒక 1.5 లాక్ ఎంత మార్జిన్ పే చేసుకుని మనం కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయిపోతున్నాం, కానీ అది కాంట్రాక్ట్ ఎక్స్పైరీ డేట్ 29th. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ బ్రోకర్స్ దీంతో కాంట్రాక్ట్ కి ఈ రోజుకి ఉన్న డిఫరెన్స్ ఏదైతే ఉందో అది బ్యాంకర్స్ దగ్గర నుండి వాళ్ళు లోన్ తీసుకుంటారు. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కి ఏమి ఉండదు, మొత్తం ఇట్స్ అ ప్రాసెస్. ఓకే, బ్రోకర్ పరంగా అప్పుడు ఇంట్రెస్ట్ అనేది బ్యాంకర్ కి వీడిది బ్యాంకర్ ఛార్జ్ చేస్తాడు. అంటే 300 రూపాయలు ఎస్బీఐ ఉంది అనుకుందాం, బ్యాంకర్ ఒకవేళ 1% పర్ మంత్, అంటే 12% పర్ యానం లో 1% పర్ మంత్ ఛార్జ్ చేశాడు అనుకోండి. 300 మీద 1% అంటే ఎంత? 3 రూపీస్. అంటే కాంట్రాక్ట్ బిగినింగ్ రోజు, బిగినింగ్ ఆఫ్ ద కాంట్రాక్ట్ ఫ్యూచర్స్ మార్కెట్, క్యాష్ మార్కెట్ 300 రూపీస్ ఉంటే ఫ్యూచర్స్ మార్కెట్ 303 రూపీస్ ఉండొచ్చు. మళ్ళీ ఎక్స్పైరీ డే వచ్చేసరికి రెండు కూడా మెర్జ్ అయిపోతాయి, రెండు సేమ్ ప్రైస్ ఉంటాయి. ఓకే, సో ఈ రెండు అక్కడ ఎక్స్పైరీ డేట్ కి మెర్జ్ అవుతాయి. ఎందుకు వాళ్ళు మెర్జ్ అవుతాయి? ఇప్పుడు ఈరోజు సపోజ్ 19th, ఈరోజు నేను ఒక కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యాను అనుకుందాం. ఇక్కడ నుండి 29th వరకు ఎక్స్పైరీ ఉంది, అంటే 10 డేస్, 10 డేస్ కి బ్యాంకర్ దానికి ఇంట్రెస్ట్ క్యారీ చేస్తాడు. అంటే 1% అనుకున్నట్లయితే 3 రూపీస్ అనుకుంటే ఈ 10 డేస్ కి ఒక 1 రూపీ డిఫరెన్స్ ఉంటుంది. అంటే క్యాష్ మార్కెట్ లో 300 రూపీస్ ఉంటే ఫ్యూచర్స్ మార్కెట్ లో 301 ఉండొచ్చు. రేపటికి వచ్చేసరికి ఒక డే తగ్గిపోతుంది కదా, ఇంట్రెస్ట్ పడదు కదా రేపటి కాంట్రాక్ట్ లో, అప్పుడు ఏమవుతుంది కొద్దిగా ఇంట్రెస్ట్ తగ్గుతుంటుంది. నెక్స్ట్ డేకి వచ్చేసరికి ఇంట్రెస్ట్ క్యారీ, ఇంట్రెస్ట్ అనేది డేట్ తగ్గిపోతుంది కదా. ఇప్పుడు 10 డేస్కి ఇంట్రెస్ట్ పడుతుంది, రేపటికైతే 9 డేస్కి ఇంట్రెస్ట్ పడుతుంది, ఎల్లుండికైతే 8 డేస్కి ఇంట్రెస్ట్ పడుతుంది. 28th అనుకోండి, 29th ఎక్స్పైరీ డే 1 డే ఇంట్రెస్ట్ పడుతుంది. అంటే చాలా తక్కువ డిఫరెన్స్ ఉంటుంది, ఒక 10 పైసలు ఉంటుంది. ఎక్స్పైరీ డేట్కి ఏమవుతుంది? ఇంకా ఆ రోజుకి ఇంక ఇంట్రెస్ట్ ఏం లేదు. ఆ రోజు మీరు ఎంటర్ అయితే ఇంకా ఆ రోజు డైరెక్ట్ ఎంటర్ అవుతున్నారు. దట్ ఈస్ అ క్లోజింగ్ డే. అందువల్ల ఆ రోజు ఇంకేం ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. అందువల్ల ఏమవుతుంది? మెర్జ్ అయిపోతుంది. అందువల్ల ఎప్పుడూ కూడా క్యాష్ మార్కెట్ చార్ట్కి ఫ్యూచర్స్ మార్కెట్ చార్ట్కి ప్రైస్లో డిఫరెన్స్ ఉంటుంది. అలాగే మీరు మీ బ్రోకర్ దగ్గర టెర్మినల్లో కూడా క్యాష్ మార్కెట్ క్లిక్ చేస్తే ఒక ప్రైస్ కనిపిస్తుంది, మీ టెర్మినల్లో పెట్టుకున్న ఫ్యూచర్స్ ప్రైస్ వేరే ప్రైస్ ఉంటుంది. ఆ రెండు నార్మల్గా ఎప్పుడు కూడా డిఫరెన్స్ ఉంటాయి. ఫ్యూచర్స్ ప్రైస్ ఎప్పుడైనా సరే క్యాష్ మార్కెట్ కంటే ఎక్కువ ఉంటుంది, బికాస్ దట్ ఈస్ కాల్డ్ క్యారీ ఆఫ్ ఇంట్రెస్ట్. ఎన్ని రోజులు ఉన్నాయో దానికి ఇంట్రెస్ట్ క్యారీ అవుతుంది. కాంట్రాక్ట్ ఎక్స్పైరీ స్టార్టింగ్ రోజు, బిగినింగ్ ఆఫ్ ద డే ఎక్కువ డిఫరెన్స్ ఉంటుంది. గ్రాడ్యువల్గా అలా ప్రైస్ డౌన్ అవుతుంటే, డేట్ దగ్గర పడుతుంటే ఆ డిఫరెన్స్ అనేది తగ్గిపోతుంటుంది. ఫైనల్ డేకి ఆ రెండు ప్రైస్, రెండు కూడా క్యాష్ మార్కెట్ ప్రైస్ అండ్ ఫ్యూచర్స్ మార్కెట్ ప్రైస్ రెండు మెర్జ్ అయిపోతాయి. ఓకే, దిస్ ఈజ్ ఫ్యూచర్స్. అయితే సమ్టైమ్స్ క్యాష్ మార్కెట్ కంటే ఫ్యూచర్స్ ప్రైస్ తక్కువ ఉండొచ్చు. ఎందువల్ల అంటే ఆ మార్కెట్కి ఉన్న వాల్యూ లేనప్పుడు, ఆ పర్టికులర్ స్టాక్కి ఉండాల్సినంత వాల్యూ లేనప్పుడు ఈ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్లో ఆల్రెడీ ఎంటర్ అయిన వాళ్ళు ఉంటారు చూసారా,
ఇది మార్కెట్ డౌన్ అయిపోతుందేమో, ఎందుకు వచ్చిన గొడవ, ఎంతకో కొంతకి అమ్మేద్దాం అనుకుని క్యాష్ మార్కెట్ ప్రైస్ కంటే ఇంకా తక్కువకి అమ్మేస్తుంటారు. ఎప్పుడైతే ఏదైనా స్టాక్ క్యాష్ మార్కెట్ ప్రైస్ కంటే ఫ్యూచర్ ప్రైస్ తక్కువ ఉంది అంటే ఇట్ ఈస్ ఎ నెగిటివ్ నెగిటివ్ థింగ్. సింపుల్, క్యాష్ మార్కెట్ ప్రైస్ కంటే ఫ్యూచర్స్ ప్రైస్ తక్కువ ఉంది అంటే ఇట్ ఈస్ ఎ నెగిటివ్ థింగ్ అన్నమాట. అది అంటే కాంట్రాక్ట్స్ ఎక్కువ మంది సెల్ చేస్తున్నారు, ఏదో ఒక రాటికి అమ్మేయడానికి రెడ్ సిద్ధం అయిపోతున్నారు అన్నమాట. కంప్లీట్లీ ఇట్ ఈస్ ఎ నెగిటివ్ సింబల్ ఆఫ్ దట్ పర్టికులర్ స్టాక్. ఓకే, ఒకసారి చూద్దాం చార్ట్లో ఏదైనా స్టాక్ తీసుకొని. సపోజ్ ఎస్బీఐ గురించి అనుకుంటున్నాం కదా, ఎస్బీఐ ఇప్పుడు చూడండి 286.55 ఉంది ఇది. ఓకే, ఇది క్యాష్ మార్కెట్. ఇది అంటే సింబల్స్ కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది, ఇక్కడ పక్కన హ్యాష్ సింబల్ వచ్చింది కదా, అంటే టెర్మినల్ టు టెర్మినల్ మారిపోవచ్చు అండి ఇది ఇక్కడ. అదే ఒకసారి ఫ్యూచర్స్లో పెడదాం. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఎన్ఎస్ఈ స్పాట్ ఎన్ఎస్ఈ ఎఫ్ఓ అని ఉంది. సో ఇప్పుడు ఇక్కడ ఎస్బీఐ ఇక్కడ చూస్తే నాకు ఇప్పుడు ఎంత ఉంది, 286.75. ఇది 286.75 ఉంది చూడండి, ఇది ఇది ఎంత ఉంది, 286.55 ఉంది. అంటే క్యాష్ మార్కెట్లో 55 పైస ఉంటే ఫ్యూచర్స్లో 75 పైస ఉంది, అంటే 20 పైస డిఫరెన్స్ ఉంది. ఈ 10 డేస్కి అది క్యారీ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట. అది అలా గ్రాడ్యువల్గా ఏమవుతుందంటే ఒక పర్టికులర్ టైం వచ్చేసరికి, ఆ ఎక్స్పైరీ డేకి వచ్చేసరికి రెండు మెర్జ్ అయిపోతాయి, రెండు ప్రైస్లు కూడా ఈక్వల్ అయిపోతాయి. నిఫ్టీ అయినా అంతే, ఇండెక్స్ మీకు దాన్నే స్పాట్ ప్రైస్ అని అంటాం, ఈ క్యాష్ మార్కెట్ ప్రైస్నే స్పాట్ అంటాం. నిఫ్టీ కూడా స్పాట్ ప్రైస్ వేరే ఉంటుంది, ఫ్యూచర్స్ ప్రైస్ వేరే ఉంటుంది. స్పాట్ కంటే నిఫ్టీ ఫ్యూచర్స్ ప్రైస్ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది. అందువల్ల ఎప్పుడైనా సరే సమ్ టైమ్స్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్, ఎస్బీఐ ఈ రేటు దగ్గర ఉందని ఒకరు చెప్పి, లేదు లేదు ఇంకొక రేటు దగ్గర ఉందని ఇంకొకరు చెప్తే డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఇప్పుడు ఇంతకు ముందు సెషన్లో మనం కాటన్ సెషన్లో కాదు, సెషన్కి ముందు కాటన్ గురించి డిస్కస్ చేసాం. నేను క్యాష్ మార్కెట్లో చూసి డైవర్జెన్స్ లేదన్నాను, ఫ్యూచర్స్లో చూస్తే డైవర్జెన్స్ ఉంది. అంటే అక్కడ చిన్న డిఫరెన్స్ అనమాట, ఆ ప్రైస్ క్యాష్ ఆ క్యాష్ మార్కెట్కి ఫ్యూచర్స్కి ఉన్న డిఫరెన్స్ వల్ల ఏంటంటే ఒకసారి మారిపోతుంటాయి. ఓకే, అందువల్ల మీరు ఏదో ఒకదాన్ని చూజ్ చేసుకోండి, క్యాష్ మార్కెట్ స్పాట్ మార్కెట్. నేనైతే ఆప్షన్స్ ట్రేడింగ్ చేసేటప్పుడు కానీ ఎప్పుడైనా సరే స్పాట్ ప్రైస్నే తీసుకుంటాను, క్యాష్ మార్కెట్ ప్రైస్నే తీసుకుంటాను. ఎందుకంటే ఎక్స్పైరీ డే నాటికి ఏదైతే ప్రైస్ ఉంటుందో దాన్ని కౌంట్ చేసుకోవడానికి తీసుకుంటాం. ఎందుకంటే ఎక్స్పైరీ డే మనం ఒక ఫ్యూచర్ కాంట్రాక్ట్ ఒక ఆప్షన్స్ కాంట్రాక్ట్ తీసుకున్నాం, తీసుకుని ఎక్స్పైరీ వరకు ఉంచాను అనుకోండి, అప్పుడు క్యాష్ ప్రైస్తో అది మెర్జ్ అయిపోతుంది. అందువల్ల ఏంటంటే నేను క్యాష్ మార్కెట్ ప్రైస్ని తీసుకోవడం చూస్తాను, స్పాట్ ప్రైస్ని. నా చార్ట్స్ అన్ని కూడా స్పాట్ ప్రైస్ ఉంటాయండి చూడండి, ఇవన్నీ కూడా ఈ పక్కన హ్యాష్ సింబుల్ ఉన్నాయి కదా, ఇవన్నీ స్పాట్ ప్రైస్, అన్నీ స్పాటే తీసుకుంటాను. ఫ్యూచర్స్లో ట్రేడింగ్ చేసే వాళ్ళు ఉంటారు చూడండి, ఓన్లీ ఫ్యూచర్స్ చేసేవాళ్ళు, వాళ్ళు ఫ్యూచర్స్ చార్ట్స్ పెట్టుకోవాలి. వాళ్ళు మళ్ళీ క్యాష్ మార్కెట్ ప్రైస్ పెట్టుకున్నారు అనుకోండి, వాళ్ళు ఇక ఒక దగ్గర బై చేయాలనుకుంటే వాళ్ళ ఒరిజినల్ ప్రైస్ ఇంకో దగ్గర పడుతుంది. ఇప్పుడు నేను స్పాట్ ప్రైస్ పెట్టుకుని 286.55 దగ్గర నేను బై చేశాను అనుకుంటే స్పాట్ ప్రైస్, ఫ్యూచర్స్లో అది 286.75 దగ్గర పడుతుంది. అది అంటే మళ్ళీ నేను ఎగ్జిట్ అవ్వడానికి నేను ఇంకేదో ప్రైస్ టార్గెట్ పెట్టుకుంటాను, ఈ టార్గెట్ చాలని, అంటే ఒక 20 పైస ముందే నేను ఎగ్జిట్ అయిపోతుంటాను. అందువల్ల ఫ్యూచర్స్ మార్కెట్లో ట్రేడ్ చేయాలనుకునే వాళ్ళు కొద్దిగా అమౌంట్ ఎక్కువ పెట్టుకొని ఫ్యూచర్స్ మార్కెట్లో ట్రేడింగ్ చేయాలనుకునే వాళ్ళు మాత్రం ఫ్యూచర్స్ ప్రైస్ని ఫ్యూచర్స్ చార్ట్స్ని మాత్రమే ఫాలో అవ్వండి. అట్లా కాకుండా డైరెక్ట్గా క్యాష్ మార్కెట్లో ఇన్వెస్టింగ్ పర్పస్లో షేర్లు డైరెక్ట్గా కొనుక్కుంటాను, హోల్డ్ చేసి పెట్టుకుంటాను అనుకునే వాళ్ళు కానీ, ఆప్షన్స్ ట్రేడింగ్ చేయాలనుకునే వాళ్ళు కానీ స్పాట్ ప్రైస్ తాలూకా చార్ట్స్ పెట్టుకోండి. పెట్టుకున్నట్లయితే మీకు ఫైనల్గా స్పాట్ ప్రైస్కి అది మెర్జ్ అవుతుంది కాబట్టి అప్పుడు ఈజీగా ఇది అవుతుంది, రైట్? అది ఫ్యూచర్స్లో మీకు ముఖ్యంగా మనం చూసుకోవాల్సిందండి. ప్రైస్ ఎప్పుడు కూడా వేరియేషన్ ఉంటుంది, ఎప్పుడైనా ఒకవేళ ప్రైస్ తక్కువ ఉంటే మాత్రం ఫ్యూచర్స్ ప్రైస్ స్పాట్ ప్రైస్ కంటే తక్కువ ఉందంటే దాని అర్థం సమ్ కైండ్ ఆఫ్ నెగిటివ్ థింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ ఇన్ దట్ పర్టికులర్ స్క్రిప్ట్.
ఓకే, దీని మీదే కొన్ని స్ట్రాటజీలు కూడా ఉంది. ఒక స్ట్రాటజీ ఉంది, ఆర్బిట్రాజ్ స్ట్రాటజీ అంటారు యాక్చువల్గా. అంటే అది ఎలాగంటే, అంటే ఎక్కువ మనీ ఉన్నవాళ్ళు, క్యాష్ ఎక్కువ క్రోర్స్లో పెట్టుకునే వాళ్ళు ఆ స్ట్రాటజీస్ని అప్లై చేస్తుంటారు. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎస్బీఐ ఉంది, 300 రూపాయలు క్యాష్ మార్కెట్లో ఉంది సపోజ్, లేదంటే ఇప్పుడు 286.55 ఉంది కదా క్యాష్ మార్కెట్లో. ఒకవేళ ఫ్యూచర్స్ ప్రైసు 287.55 ఉంది అనుకోండి, ఇప్పుడు 10 డేసే టైం ఉంది, ఒక 1 రూపీ ఎక్కువ ఉందనుకోండి, 287.55 ఉందనుకోండి, 1 రూపాయి ఎక్కువ ఉందనుకోండి, క్యాష్ కట్గా ఉన్నవాళ్ళు అంటే మార్కెట్లో ఫండింగ్ ఎక్కువ పెట్టుకొని ట్రేడ్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే, క్యాష్ మార్కెట్లో 3000 షేర్స్ కొనేస్తారు 286.55 చొప్పున. వెంటనే ఫ్యూచర్స్లో 287.55 చొప్పున సెల్ చేసేస్తారు వెంటనే. క్యాష్ మార్కెట్లో 286.55లో బై చేసేసి ఫ్యూచర్స్లో 287.55 దగ్గర సెల్ చేసేస్తారు. ఇంకా మార్కెట్ ఎటువైపు అయినా వెళ్ళిపోండి, నో రిస్క్ స్ట్రాటజీ, కంప్లీట్లీ నో రిస్క్. 285.55 నుండి 100 రూపీస్కి పడిపోని, లేదనుకుంటే 500 రూపీస్కి వెళ్ళిపోని, ఈ 1 రూపీ మాత్రం ప్రాఫిట్ అతనికి. ఎందుకంటే ఏ ప్రైస్కి వెళ్ళినా ఫైనల్గా అది మెర్జ్ అవ్వాలి. ఇప్పుడు క్యాష్ మార్కెట్లో బై చేశాడు కాబట్టి పైకి వెళ్ళింది అనుకోండి, ఎంత పైకి వెళ్తే అంత లాభం, అదే టైంలో ఫ్యూచర్స్లో సెల్ చేశాడు కాబట్టి అదంతా నష్టం. కానీ ఫైనల్ డేలో మెర్జ్ అయినప్పుడు ఈ 1 రూపీ గ్యాప్ ఉండిపోయింది చూసారా, ఇది తనకు ప్రాఫిట్. రేపు క్లోజింగ్కి వచ్చేసరికి 300 దగ్గర క్లోజ్ అయింది అనుకుందాం. సో 300 దగ్గర క్లోజ్ అవ్వడం వల్ల 286.55 దగ్గర బై చేశారు కదా, అంటే ఒక 13.55 ప్రాఫిట్. 287 దగ్గర సెల్ చేశారు కదా, 12.45 లాస్, అంటే 12.55 లాస్. ప్రాఫిట్ 13.45, అంటే 1 రూపీ ప్రాఫిట్, 3000 రూపీస్. దాని తన ఇన్వెస్ట్మెంట్ ఎంత, 9 లాక్ రూపీస్. క్యాష్ మార్కెట్లో షేర్లు కొనుక్కోవాలి కదా, అక్కడ నుండే మార్జిన్ ఇస్తాడు బ్రోకరు. ఆ క్యాష్ మార్కెట్ దగ్గర ఫ్యూచర్స్ సెల్ చేసుకోవచ్చు, మళ్ళీ దానికి డబ్బులు అవసరంలా. ఎందుకంటే క్యాష్ మార్కెట్లో మన షేర్లు ఉన్నప్పుడు కొంత పర్సంటేజ్ కంపెనీ తాలూకా స్క్రిప్ట్ వాల్యూని బట్టి 40%, 60% వరకు మనకు మార్జిన్ ఇస్తాడు, అందులో ఉన్నవి మనం వాడుకోవచ్చు. సో ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ ఆ మనీ లోపల నుండి మీరు సెల్ చేసుకోవచ్చు. సెల్ చేసుకుంటే ఇంకా మీకు ఈ క్యాష్ మార్కెట్లో పెట్టిన 9 లాక్స్ పెట్టారు, ఇక్కడ మీకు 3000 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది అనుకుందాం, అంటే ఒక 30.3% ప్రాఫిట్ 10 డేస్లో. బ్యాంకులో డబ్బులు ఉన్నాయి 10 లక్షలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటే, అది సమ్ టైమ్స్ ఫ్యూచర్స్కి క్యాష్కి ఇంకా డిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. ఇవి ఏం చేస్తారంటే, వీళ్ళు ఏవి పడితే స్టాక్స్ చేయరు, బై చేయరు, చూస్తుంటారు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎక్కడ ఎక్కువ వర్కౌట్ అవుతుందో. సపోజ్ ఇప్పుడు 1 రూపీ అన్నాను, 2 రూపీస్ ఉంది అనుకోనండి, 2 రూపీస్ ఉంది అనుకుంటే 6000 రూపీస్ ప్రాఫిట్. 6000 ప్రాఫిట్ అయినప్పుడు 9 లాక్స్ మీద 6000 ప్రాఫిట్ అంటే ఎంత, 0.6%. ఎన్ని రోజుల్లో, 10 రోజుల్లో. బ్యాంకులో ఉంటే మొత్తం సంవత్సరం నెలంతటికి వాడు 0.5% ఇస్తున్నాడు, 6% పర్ యానం అంటే 0.5% కదా నెలకి, 10 డేస్లో 0.6% వస్తుంది. దీన్ని ఆర్బిట్రాజ్ అంటారు, ఈ స్ట్రాటజీని. క్రోర్స్ మీద ట్రేడింగ్ చేసిన వాళ్ళు, బ్యాంకులో డబ్బులు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, బ్యాంకులు అలా ఉంచుకోకుండా ఈ ఆర్బిట్రాజ్ ఎక్కడ దొరుకుతుందో ఈ స్టాక్స్ని చెక్ చేస్తుంటారు, క్యాష్ మార్కెట్కి ఫ్యూచర్స్కి ఎక్కడ డిఫరెన్స్ ఉంది, ఎక్కువ డిఫరెన్స్ ఎక్కడ ఉందో చూస్తారు. అక్కడ కూడా మళ్ళీ ఏమవ్వాలి, క్యాష్ మార్కెట్ ప్రైస్ కంటే ఫ్యూచర్స్ ప్రైస్ ఎక్కువ ఉండాలి. తక్కువ ఉంటే మళ్ళీ కుదరదు. తక్కువ ఉంటే ఎప్పుడవుతుంది తెలుసా, ఆల్రెడీ మీ దగ్గర షేర్లు ఉన్నాయనుకోండి, ఆల్రెడీ మీ దగ్గర షేర్స్ ఉంటే క్యాష్ మార్కెట్లో, అప్పుడు షేర్స్ అవి అమ్మేసి ఫ్యూచర్స్లో బై చేయొచ్చు తక్కువ ఉన్నప్పుడు. కానీ లేనప్పుడు ఆర్బిట్రాజ్ కోసం అప్లై చేసినప్పుడు అదేం అక్కర్లే, క్యాష్ మార్కెట్ కంటే ఫ్యూచర్స్లో ఎక్కువ ఉండాలి. వాళ్ళు ఏం చేస్తారంటే, ఓవరాల్ 1 మంత్ చూసుకున్నారు అనుకోండి, 1 మంత్లో 1%, 1.5% ప్రాఫిట్ వస్తుంది అనుకుంటే వాటిని క్యాష్ మార్కెట్లో బై చేసేసి ఫ్యూచర్స్లో సెల్ చేసేస్తారు. మార్కెట్ ఏమైపోయి ఫైనల్గా మెర్జ్ అయిపోతుంది, ఎంతకంటే వెళ్ళని ఆ 1% 1.5% వాళ్ళకి ప్రాఫిట్ ఉండిపోతుంది.
ఇది ఆర్బిట్రాజ్. ఎవ్రీ టైం దొరుకుతుందని కాదు, కానీ దొరికే చూసుకుంటుంటారు వాళ్ళు ఎక్కడ ఆర్బిట్రాజ్ దొరుకుతుందో చూసుకుంటుంటారు. ఎప్పుడైతే క్యాష్ మార్కెట్ కంటే ఫ్యూచర్స్ ప్రైస్ కొద్దిగా బిట్ ఎక్స్ట్రాలో ఉందో, అంటే డిమాండ్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది కదా, అట్లాంటప్పుడు ఈ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ కొద్దిగా ఎక్కువైనా కొనేస్తుంటారు. డిమాండ్ అండ్ సప్లై కదా, అట్లాంటప్పుడు ఏం జరుగుతుందంటే ఇది 20 పైసలు ఉంది, ఇది ఆర్బిట్రాజ్ పనికిరాదు. ఒకవేళ ఏదైనా కొద్దిగా డిఫరెన్స్ ఎక్కువ ఉందనుకోండి అట్లాంటప్పుడు. అలాగని ఎస్బీఐలో ఇప్పుడుంది పనికిరాదని కాదు, ఇంకొక రోజు ఏదైనా కారణం వల్ల ఆ టైంలో ఎస్బీఐలో ఉన్న వాలటాలిటీ వల్ల క్యాష్ మార్కెట్కి ఫ్యూచర్స్కి డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉండొచ్చు. 2 రూపీస్ 3 రూపీస్ డిఫరెన్స్ ఉన్నప్పుడు హ్యాపీగా కొనేస్తుంటారు. ఇప్పుడు 1 మంత్ స్టార్టింగ్లో ఉందనుకోండి, 3 రూపీస్ డిఫరెన్స్ ఉందనుకోండి, 3 రూపీస్ డిఫరెన్స్ ఉందనుకుంటే 9,000 రూపీస్, 9 లాక్ మీద 9,000 రూపీస్, 1% కదా, బ్యాంక్లో ఉన్న డబ్బులనే తీసుకొస్తాడు ఇందులో పెడతాడు, ఎప్పుడైతే ఎక్స్పైర్ అయిపోయిందో మళ్ళీ బ్యాంకులోకి పంపించుకుంటాడు. ఈవెన్ కొంతమంది ఓవర్ డ్రాఫ్ట్ ఓడి తీసుకొని కూడా ఇట్లా చేస్తుంటారు, స్పెషల్లీ ఆర్బిట్రాజ్ క్యాష్ మార్కెట్కి ఫ్యూచర్స్ ప్రైస్కి ఉన్న డిఫరెన్స్ వల్ల. అఫ్ కోర్స్ మనం ఆర్బిట్రాజ్ చేస్తామా చేయమనేది ఇక్కడ పాయింట్ కాదు, బట్ యూ షుడ్ నో ది డిఫరెన్స్. ఎందుకంటే ఫ్యూచర్లో మీకు ఇదేంటిది, ఇక్కడ ప్రైస్ ఎక్కడ ఇలా ఉంది, ఇక్కడ ఇలా ఉంది, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఓకే, ఇది దీన్ని బేస్ చేసుకునే ఆప్షన్స్ కూడా ఉంటుంది. క్యాష్ మార్కెట్కి ఫ్యూచర్స్ ఎలాగైతే ఇన్సూరెన్సో, ఫ్యూచర్స్కి ఆప్షన్స్ ఇన్సూరెన్స్. అయితే నేను ముందుగానే చెప్పాను, అంతకుముందు ఆప్షన్స్ ఫ్యూచర్స్ గురించి మాట్లాడినప్పుడు క్యాష్ మార్కెట్కి ఇన్సూరెన్స్ కింద ఫ్యూచర్స్ తీసుకుంటే ఈరోజు క్యాష్ షేర్లు లేకపోయినా అందరూ ఫ్యూచర్సే ట్రేడింగ్ చేస్తున్నారు స్పెక్యులేషన్ కోసం. ఇంట్రడ్యూస్ చేసింది మాత్రం అందు ఫ్యూచర్స్ ట్రేడింగ్ చేయడం కోసం కాదు, క్యాష్ మార్కెట్లో షేర్లు ఉన్న వాళ్ళు హెడ్జింగ్ కోసం ఫ్యూచర్స్ వాడుకుంటారని ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు కంప్లీట్గా ఫ్యూచర్స్ మీద మాత్రమే ట్రేడింగ్ చేస్తున్నారు. అలాగే ఫ్యూచర్స్కి ఆప్షన్స్ అనేది హెడ్జింగ్ ప్రొడక్ట్, కానీ నవేడేస్ కంప్లీట్గా ఆప్షన్స్నే ట్రేడింగ్ చేస్తున్నారు, అంటే ఇంకా ఎక్కువ స్పెక్యులేషన్ అనమాట. ఓకే, సో అందువల్ల ఈ ఆప్షన్స్ ఏంటి, దాని సంగతి ఏంటి అనేది నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేద్దాం. ఫ్యూచర్స్కి సంబంధించి అయితే డిఫరెన్స్ ఇది, క్యాష్ మార్కెట్కి ఫ్యూచర్స్ ప్రైస్కి ఎప్పుడో డిఫరెన్స్ ఉంటుంది, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఓకే, ఆ క్యారీ ఆఫ్ ఇంట్రెస్ట్ తాలూకా ఇంపాక్ట్ వల్ల ఆ డిఫరెన్స్ అనేది ఉంటుంది. డే బై డే అది అలా తగ్గుతూ వచ్చి ఫైనల్ డే ఎక్స్పైరీ డే రోజు మెర్జ్ అయిపోతుంది. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఇన్ ది సెషన్. టుమారో సెషన్ వీ విల్ డిస్కస్ అబౌట్ ఆప్షన్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్ బాయ్.